ఆ గతంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రియాలిటీలోకి వచ్చిందా లేదా, ఆదాయం వచ్చిందా లేదా, ఖర్చు చేశామా లేదా అనేది కూడా చూసుకోకుండా బడ్జెట్ ఎస్టిమేషన్స్ గత సంవత్సరం ఏది ఉంటే దానికి ఇంకో 20% పెంచుకుంటూ పోయారు. అలా పోతూ పోతూ చేసినటువంటి బడ్జెటే ఈ 10 సంవత్సరాలు చూసాం. మేము ఈసారి అలా చేయదలుచుకోలేదు. బడ్జెట్ మనం ఏదైతే అంచనాలు వేస్తామో ఆ వేసిన బడ్జెట్ ఖర్చు కూడా దాదాపు 5% మ్యాక్సిమం ఉంటే, 5-6% కంటే తేడా లేకుండా ఉండేటట్టుగా చూడాలనేది మా ఆలోచన. అందుకోసమే మీరు గత బడ్జెట్ మీరు ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్ల దాకా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాన్ని కుదించి మేము ఈసారి చాలా తక్కువతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చాలామంది ఎందుకు మీరు బడ్జెట్ని తగ్గిస్తూ ఉన్నారు, ఈ రకంగా తగ్గించడం వల్ల ఇది మీరు సరైన బడ్జెట్ కాదని అంటారేమో, మీరు ఆలోచన చేయండి అని చాలామంది చాలా రకాలుగా కూడా చెప్పారు అధ్యక్ష. కానీ మేము చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం, ఎవరు ఏమనుకున్నా వాస్తవ పరిస్థితులు ప్రజలందరికీ తెలియాలి. మనం ఇచ్చిన హామీలు వచ్చే ఆదాయానికి సరిపోయేటట్టుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే రేపొద్దున భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా రాష్ట్ర పాలన జరుగుతుందనే ఆలోచనతోనే మేము 2,75,891 కోట్లకి బడ్జెట్ను ప్రవేశపెట్టాము అధ్యక్ష. ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో నాకు తెలిసి గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగా 20% లేకపోతే ఆ పైన గ్యాప్ ఉండేటట్టుగా మాత్రం ఉండదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష, 2014-15 దగ్గర నుంచి మొదలు పెడితే 2022-23 వరకు, సరే 23-24 వరకు కూడా, సరే అది ఇంకా పూర్తి ఇంకా కాలేదు, ఇంకొక 1-2 నెలల దాకా టైం ఉంది. సో 2014 నుంచి తీసుకుంటే అప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 1,638 కోట్లు అధ్యక్ష. ఎక్స్పెండిచర్ వచ్చి కేవలం 62,306 కోట్లు మాత్రమే చేశాం. గ్యాప్ బడ్జెట్కి ఖర్చుకి 38,332 కోట్ల రూపాయల గ్యాప్ అధ్యక్ష. 100 కోట్లలో రమారవి 40 కోట్లు ఆదాయమే లేకుండా బడ్జెట్ ఖర్చు పెడితే ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి గౌరవ ప్రతిపక్ష నాయకులంతా కూడా ఆలోచించాలి. అట్లాగే 2015-16 కూడా అధ్యక్ష, అది కూడా 17,878 కోట్లు గ్యాప్. 2016-17 130,416 కోట్లు ప్రజెంటేషన్ చేస్తే సరే ఆ సంవత్సరం ఒకసారే కొద్ది 8,681 కోట్లు తగ్గింది. 2017-18 149,646 కోట్లకి బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది ఎక్స్పెండిచర్ వచ్చి 1,20,211 కోట్లు, అంటే దాదాపు 29,435 కోట్లు తేడా. ఇది 80.3% గ్యాప్తో ఉంది అధ్యక్ష. 2018-19 174,454 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఎస్టిమేట్స్ 135,328 కోట్లు, అంటే దాదాపు ఇది కూడా 77.6% మాత్రమే ఖర్చు చేశారు. 39,126 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేసిన దాంట్లో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 2019-20 వచ్చి 146,492 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేషన్ ఇస్తే సరే 142,857 కోట్లు. ఈ ఒక్క సంవత్సరం కూడా కొంత 3,635 కోట్లు వరకే పరిమితం అయ్యి ఆగిపోయింది అధ్యక్ష. 2020-21 వచ్చేవరకు మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు 86% మాత్రమే ఖర్చు పెట్టారు. 182,914 కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్ వేసి మీరు ప్రజెంట్ చేస్తే కేవలం ఖర్చు పెట్టింది 157,000 మాత్రమే, 157,547 కోట్లు మాత్రమే. అంటే గ్యాప్ వచ్చి 25,367 కోట్లు ఖర్చే కాదు. 2021-22 అధ్యక్ష ఇక్కడ చూడండి, 230,726 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజెంట్ చేస్తే
ఖర్చు పెట్టింది 182,998 కోట్లు. అంటే కేవలం 79, అంటే 79.3% మాత్రమే ఖర్చు పెట్టాం. 47,728 కోట్లు ఖర్చే పెట్టలేదు. 2022-23 256,859 కోట్లు అధ్యక్ష ఖర్చు పెట్టింది 204,523 కోట్లు. దాదాపు 79.6% మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 52,336 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. అట్లాగే మొత్తంలో చూస్తే అధ్యక్ష 14,87,834 కోట్లు మీరు బడ్జెట్ ఎస్టిమేషన్ చేసి ఈ 9 సంవత్సరాలు పెడితే ఈ సంవత్సరం కాకుండా ఖర్చు పెట్టింది 12,25,316 కోట్లు. అంటే మొత్తం అన్న యావరేజ్ 82.4% మాత్రమే 10 ఏళ్లలో ఖర్చు పెట్టింది. 262,518 కోట్లు రాబడి లేకుండా ఈ 10 ఏళ్లలో బడ్జెట్ పెట్టారు. ఇది ఈ సంవత్సరం అధ్యక్ష 2023-24 కూడా నేను చెప్పాను, ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా చెప్పాను, దాదాపు 70,000 గ్యాప్ ఉంటుంది. 70,000 కోట్లు 70,000 కరోర్స్ గ్యాప్ ఉండేటువంటి బడ్జెట్ని ప్రవేశపెడితే మనం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని లేకపోతే అవసరమయ్యే ఖర్చుని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే తీసరారు, ఎందుకంటే ఆ రాబడి ఉండదు కాబట్టి. ఏం చేస్తారు, అంతిమంగా ఖర్చు పెట్టకుండా ఎత్తేస్తారు. ఎత్తేస్తే జరిగే నష్టం ఎవరికి అధ్యక్ష, ఎవరికి అధ్యక్ష అంటే జనరల్గా బడ్జెట్లో పెట్టిన ప్రతి రూపాయి కూడా ముందుగా ఎవరెవరికి ఇస్తారో వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతారు. శాలరీస్ వేస్ ఎస్టాబ్లిష్మెంటు, అప్పులు, అప్పులంటే లోన్ డెట్ సర్వీసింగ్, వీటన్నిటికీ రావాల్సినవన్నీ పోతాయి. పోయిన తర్వాత అంతిమంగా ఎవరు మిగులుతారు, ఎవరు మిగులుతారంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళోళ్ళు, 3 ఎకరాల భూమోళ్ళు, లేకపోతే ఇంకో హామీ ఇచ్చి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు. ఇలా పేద ప్రజల కోసం ఏ పథకాలు అయితే, ఉదాహరణకి దళిత బంధు లాంటి పథకం, ఇటువంటివన్నీ ప్రకటించేస్తారు బడ్జెట్లో. అంతిమంగా ఖర్చు పెట్టాల్సినవన్నీ వాటి కోసం ఖర్చు పెట్టి లాస్ట్లో మిగిలిన ఈ స్కీమ్స్ మాత్రం డబ్బులు ఉండవు, ఖర్చు పెట్టరు. చెప్పుకోవటానికి మాత్రం చాలా పెద్ద బడ్జెట్ లాగా ఉంటుంది, వీటన్నిటికీ డబ్బులు కేటాయించినట్టుగా ఉంటుంది. కానీ అంతిమంగా చూస్తే నష్టపోయేది పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, పావుల వడ్డీ కోసం లేకపోతే వడ్డీ లేని రుణాల కోసం ఎదురు చూసే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు, ఇటువంటి వాళ్ళందరూ అంతిమంగా 10 ఏళ్ల నుంచి నష్టపోతూ వస్తూ ఉన్నారు. స్కీమ్స్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, నష్టం మాత్రం వాళ్ళు భరిస్తూ ఉన్నారు. అందుకోసం ఈసారి మేము చాలా జాగ్రత్త, ఒకసారి అధ్యక్ష ఇటువంటి బడ్జెట్ జనరల్గా ఏంటి హెల్దీ బడ్జెట్ ప్రజెంట్ చేసి ఏ రాష్ట్రాల్లో కూడా ఉండవు అధ్యక్ష. ఉదాహరణకి మన మిగతా రాష్ట్రాలు చూస్తే రాజస్థాన్ లాంటి రాష్ట్రం 116.4% అంటే బడ్జెట్ పెట్టిన దానికంటే ఖర్చు ఎక్కువ పెట్టారు. వాళ్ళు ఉదాహరణకి 2021-22 రాజస్థాన్ వాళ్ళు 250,247 కోట్లు బడ్జెట్ పెడితే వాళ్ళు ఖర్చు పెట్టింది 291,191, అంటే 116% అదనంగా, 100% కాదు, ఇంకో 16% ఎక్స్ట్రానే ఖర్చు పెట్టారు. అంటే వాళ్ళు ప్రకటించిన అన్నీ కూడా చేయడానికి అవకాశం ఉండేటట్టుగా చేసుకున్నారు. అట్లాగే కర్ణాటక కూడా అధ్యక్ష, కర్ణాటక కూడా 113.1%, మధ్యప్రదేశ్ 110.6%, కేరళ 100%, మహారాష్ట్ర 99%, గుజరాత్ 95%, తమిళనాడు 95%, వెస్ట్ బెంగాల్ 93%. ఇలా మిగతా హెల్దీ బడ్జెట్ చేసుకునేటువంటి రాష్ట్రాలన్నీ కూడా దాదాపు 100% పైబడో లేకపోతే 5% అటు ఇటుగానో చేసుకుంటూ వచ్చాయి. మరీ ఎక్కడ బ్యాడ్గా ఉన్నటువంటి రాష్ట్రాలు, కేవలం అంత పెద్ద గ్యాప్తో ఉన్న రాష్ట్రాలు ఏందయ్యా అంటే మొత్తం లిస్టులో చూసుకుంటే పంజాబ్ 74.7%, తెలంగాణ 79.8%. కింద నుంచి 2వ స్థానంలో ఉంది తెలంగాణ అధ్యక్ష. ధనిక రాష్ట్రం, ఆదాయం బాగా ఉండే రాష్ట్రం, మరి ఇటువంటి రాష్ట్రంలో మనం ముందుండాలి.
ముందుండాల్సింది కేంద్రం నుంచి రెండో స్థానంలో పోయింది. ఇది చాలా బాధ అనిపించింది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తే కూడా అధ్యక్ష బడ్జెట్ ప్రజెంటేషన్కి ఎక్స్పెండిచర్ చూస్తే దాదాపు నియరింగ్ అబౌట్ 92% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ 2014-15. అట్లాగే 2015-16 తీసుకుంటే 100.7%, 2016-17 తీసుకుంటే 99%, 2017-18 తీసుకుంటే 99%, 2018-19 తీసుకుంటే 94%, 2019-20 తీసుకుంటే 96%, 2020-21 తీసుకుంటే 115%, 2021-22 తీసుకుంటే 108%, 2022-23 తీసుకుంటే 106%. అంటే మనం యావరేజ్ తీసుకుంటే 102% అదనంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ప్రవేశపెట్టిన దాన్ని 2% ఎక్కువ ఖర్చు పెట్టారు తప్ప ఎక్కడ తక్కువ ఖర్చు పెట్టలేదు. మేము అందుకే ఆలోచన చేసాము అధ్యక్ష, మనం ఈ రకంగా ఇలా చేసుకుంటూ పోతే 20% నుంచి మనం మళ్ళీ మనం కూడా ఇంకో 20% వేస్తే ఇది 3.5 లక్షల దాకా పోయే ప్రమాదం ఉంది. 3.5 లక్షల దాకా బడ్జెట్ అనౌన్స్ చేసి చెప్పిన స్కీమ్స్ అన్నిటికీ ఇందులో డబ్బులు కేటాయించేసి మనం పెట్టేస్తే ఆ రోజు సపట కొడతారు అందరూ, ఆ రోజు అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి అధ్యక్ష, మళ్ళీ ఇదే సేమ్ సిస్టమ్, డెట్ సర్వీసింగ్ డబ్బులు ఇస్తాం, శాలరీస్కి ఇస్తాం, ఎస్టాబ్లిష్మెంట్కి ఇస్తాం, లేకపోతే ఇంకా కొన్ని కంపల్సరీ చేయాల్సినటువంటి లోన్ ఇస్తాం, మళ్ళీ మిగతా స్కీమ్స్ అన్నిటికీ డబ్బు లేకుండా చేతులు ఎత్తేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోతాం. అంటే అమాయకులైనటువంటి ప్రజలు అలా చెప్పినటువంటి వాగ్దానాలు వింటూనే ఉంటారు. బడ్జెట్లో మనం చదివిన అంకెలు చూసి నిజమే మాకు వస్తాయని చెప్పి ఒక దశాబ్ద కాలం ఎట్లయితే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం జనం ఎట్లా ఎదురు చూశారో, 3 ఎకరాల భూమి కోసం ఎట్లా ఎదురు చూశారో, అట్లాగే ఎదురు చూడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలని అధ్యక్ష నేను చాలా స్పష్టంగా ఆలోచన చేసి మోర్ మీనింగ్ఫుల్గా మాట్లాడు. నాదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నా, మీకు క్లారిఫికేషన్ ఇస్తాను సార్, క్లారిఫికేషన్ ఇస్తాను, వారు అప్పుడు చెప్పొచ్చు. నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా స్టాటిస్టిక్స్, పొలిటికల్ స్టేట్మెంట్ నేను ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను చెప్పినవన్నీ కూడా అంకెలు ఇవి, మీకు కావాలంటే మీరు కూడా వెబ్సైట్లో పోయి కొట్టి చూడొచ్చు అధ్యక్ష. వెబ్సైట్లో మీరు చక్కగా మీకంతా కంప్యూటరు మీరు హైటెక్ మీరు చక్కగా చూడవచ్చు సార్. నేను అన్నీ పూర్తయిన తర్వాత డెఫినెట్గా ఐఎమ్ కమింగ్, నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. మీరు మీకు అధ్యక్ష ఇంకా సార్ నేను ఎందుకు ఇంత ఆవేదనతో ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష, ఈ రాష్ట్రం అధ్యక్ష నేను ఎందుకు తప్పనిసరిగా ఇస్తాను అధ్యక్ష, మీకు క్లారిఫికేషన్ ఇస్తాం, డెఫినెట్గా మాట్లాడవచ్చు అధ్యక్ష, డెఫినెట్గా ఇస్తాం అధ్యక్ష. నేను ఎందుకు ఇంత చెప్తా ఉన్నానంటే సార్ ఎందుకు చెప్తా ఉన్నానంటే మనది ధనిక రాష్ట్రం, చాలా కొట్లాడి దశాబ్దాల పోరాట ఫలితంగా తెచ్చుకున్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం, దేశం అంతా మనకి వెళ్ళి చూస్తూ ఉంది. ఈ రాష్ట్రం తెచ్చుకున్నారు, వీళ్ళకి ఇంత ఆదాయం వస్తూ ఉంది, ఎంత బాగా అభివృద్ధి చేసుకుంటారో, వీళ్ళు చెప్పినటువంటి హామీలు అన్నిటి ద్వారా అందరు ప్రజలందరికీ సింగిల్ బెడ్రూమ్ నుంచి డబుల్ బెడ్రూమ్ అవుతాయి, భూములే నిరుపేద ప్రజలందరికీ 3 ఎకరాల భూమి వస్తుంది, 100,000 ఎకరాల్లో నీళ్లు పారుతూ ఉంటాయి, అందరూ బాగుపడుతూ ఉంటారని రాష్ట్రం అంతా ఎదురు చూస్తారు, దేశం అంతా చూస్తూ ఉంది. అటువంటి చూసే పరిస్థితుల్లో మనం ఈ రకమైనటువంటి వాస్తవాలకు భిన్నంగా ఇటువంటివన్నీ పెట్టేసి చివరికి 20% 25% గ్యాప్ ఇచ్చేసి అవన్నీ చేయకపోవటం వలన ఏమవుతుందంటే చాలా ప్రమాదం జరుగుతుంది. ఉదాహరణ మనందరూ తెలిసిందే, ఆనాటి తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఉన్నప్పుడు సత్యం కంప్యూటర్స్ అనే ఒకటి ఉండేది అధ్యక్ష. ఆ సత్యం కంప్యూటర్స్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అద్భుతంగా ఎదుగుతుంది అని చూపించి ప్రపంచం అంతా బాగా చూస్తున్న తరుణంలో టక్కున ఒకసారి ఉన్న వాస్తవం బయటపెట్టింది. ఉన్న వాస్తవం ఒకసారి బయటపెట్టే వరకు అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల తనమానికంగా ఉన్నటువంటి సత్యం కంప్యూటర్స్ ఏమైంది అధ్యక్ష, పెంచి పోషించుకొని తయారు చేసుకున్న కంపెనీ మొత్తం పూర్తిగా ఒక పెద్ద డోల్ డ్రమ్స్లో పడి చివరికి ఆయన చేతుల్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టువే ఉన్న వాస్తవాలకు దూరంగా మనం ఏ భ్రమలు కల్పిస్తూ ముందు తీసుకొని పోయి లేదని